స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచిన ఉన్నత న్యాయస్థానాల్లో మహిళలకు ఇప్పటికీ సముచిత ప్రాధాన్యం లభించలేదు భారతదేశ న్యాయస్థానాల్లో కేసులు గుట్టల్లా పేరుకుపోవడం న్యాయమూర్తుల కొరత మతపరంగా ప్రాతినిధ్యం కొరవడం గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి కానీ న్యాయమూర్తి పదవుల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం లభించడం లేదనే అంశాన్ని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు నేడు పరిస్థితి మారుతుంది మహిళలు పెద్ద సంఖ్యలో న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తున్న సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి పదవుల్లో వారికి లభిస్తున్న ప్రాతినిధ్యం అంతంత మాత్రమే పంతొమ్మిది వందల యాభై నుంచి ఇంతవరకు సుప్రీంకోర్టులో రెండు వందల నలభై ఏడు మంది న్యాయమూర్తులు పదవులు నిర్వహించారు పితృస్వామ్య భావజాలం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి సుప్రీంలో ప్రాతినిధ్యం కోసం మహిళలు సంఘర్షించవలసి వస్తుంది దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటన్నిటినీ రోజులో పరిష్కరించలేం మార్పు రావడానికి బహుశా ఏళ్ళు ఊళ్ళు ఇంకా చెప్పాలంటే తరాలు పట్టవచ్చు అయినా సరే మార్పు రాక తప్పదు న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా మహిళల నియామకాలు పెరుగుతున్న కొద్దీ న్యాయ సాధన ప్రక్రియ పరిపూర్ణమవుతుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇటీవల ఉద్ఘాటించారు జడ్జీలను ఎంపిక చేసే హైకోర్టు సుప్రీంకోర్టు కొలీజియాల్లో మహిళా సభ్యులు లేకపోవడం న్యాయమూర్తుల నియామకాల్లో లింగపరమైన అసమానత్వానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు మొదటి నుంచి న్యాయమూర్తుల ఎంపికలో సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తుంది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జస్టిస్ ఏఎన్ రేని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు అప్పట్లో ఆయనకన్నా ముగ్గురు సీనియర్ జడ్జీలు ఉన్న సాంప్రదాయాన్ని తోసిరాజని జస్టిస్ ఏఎన్ రేని ఎంపిక చేశారు ప్రభుత్వ జోక్యాన్ని నివారించడం కోసం అత్యధిక పరిస్థితి తర్వాత సుప్రీంకోర్టు సీనియారిటీకి కన్నా మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వసాగింది న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే సాంప్రదాయం కలిగిన ఏకైక ప్రజాస్వామ్య దేశం భారత్ ఒక్కటే అదే దక్షిణాఫ్రికాలోనైతే న్యాయ ప్రభుత్వ చట్టసభ ప్రతినిధులతో ఏర్పడే న్యాయ సర్వీస్ కమిషన్ జడ్జీల నియామకాలను చేపట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది లింగ జాతిపరమైన సమానత్వం ఈ నియామకాల్లో ప్రతిబింబించాలని స్పష్టం చేస్తుంది దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య కేవలం తొమ్మిది క్రమంగా రెండు వేల పదకొండు నాటికి ఆ సంఖ్య అరవై ఒకటికి పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి నలభై మూడు శాతానికి చేరింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి నాటికి మన సుప్రీంకోర్టులోని మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య కేవలం నాలుగు మాత్రమే అదే ఇంతవరకు గరిష్టం రెండు వేల ఏడు పదిహేడు మధ్య కాలంలో పదిహేడు రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు మెజిస్ట్రేట్లలో మహిళలు ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం వీరిలో అత్యధికులు దిగువంచె న్యాయస్థానాల్లో పనిచేస్తున్నారు న్యాయమూర్తి పదవుల్లో యాభై శాతం మహిళలకు దక్కాలని అది వారి హక్కే తప్ప ఎవరి దయాదాక్షిణాల మీదను ఆధారపడాల్సిన అగత్యం ఉండకూడదని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు నేడు హైకోర్టు న్యాయమూర్తుల్లో పదకొండు పాయింట్ ఐదు శాతం దిగువంచి న్యాయస్థానాల్లో ముప్పై శాతం మహిళలు అన్ని హైకోర్టుల్లో ఆరు వందల ఇరవై ఏడు మంది న్యాయమూర్తులు ఉండగా వారిలో మహిళలు అరవై ఆరు మందే రెండు వేల ఆరు ఇరవై ఒకటి మధ్య కాలంలో నూట యాభై మంది మహిళలు హైకోర్టు న్యాయమూర్తి పదవులు చేపట్టిన వారిలో ఎనభై నాలుగు మంది రిటైర్ అయ్యారు అరవై ఆరు మందే మిగిలారు అదే కాలంలో సుప్రీంకోర్టులో తొమ్మిది మంది మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహించారు వారిలో నలుగురే ఇంకా సర్వీస్లో ఉన్నారు మహిళా న్యాయమూర్తులు వ్యవస్థాపరంగా చట్టాల పరంగా పలు మార్పులు తీసుకొచ్చారు దుర్బల సాక్షుల రక్షణ ప్రాజెక్టును రూపొందించిన కమిటీకి జస్టిస్ గీతా మిత్తల్ అధ్యక్షత వహించారు మహిళా సాక్షులు ముద్దాయిలు ఎదుటికి రాకుండా అంతరికంగా సాక్ష్యం చెప్పడానికి వీలు కల్పించిన ప్రాజెక్ట్ అది పూర్వీకుల ఆస్తిలో మహిళలకు వాటా కల్పించడానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి హిందూ వారస్వత్వ చట్టానికి తగు సవరణలు చేసి పదిహేనవ న్యాయ కమిషన్లో జస్టిస్ లీలాసేన్ సభ్యురాలుగా ఉన్నారు రెండు వేల పన్నెండులో ఢిల్లీలో దారుణ మూకుమ్మడి అత్యాచారం జరిగిన తరువాత నియుక్తమైన జస్టిస్ వర్మ త్రిసభ్య సంఘంలో ఆమె కూడా సభ్యురాలే అత్యాచార కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి నేరస్తులకు కఠినంగా శిక్ష విధించాలని ఈ సంఘం సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత వివాద పరిష్కార సంస్థ మాత్రమే కాదు ఈ దేశ విధానాలను ప్రభావితం చేసే సంస్థ కూడా న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను ప్రశ్నించేవారు ఉన్నారు ప్రభుత్వ విధానాలు సామాజిక సమస్యలపైన సుప్రీంకోర్టు స్పందించిన సందర్భాల్లో కోర్టు జోక్యాన్ని శంకించిన వారికి కొదవలేదు కానీ న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుందని గమనించాలి ఇంతటి కీలక వ్యవస్థలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత ఆవశ్యక్యం దానివల్ల న్యాయస్థానాల ప్రతిష్ట మరింత ఇన్మడిస్తుంది సుప్రీంకోర్టు కొలీజియంలో మహిళా న్యాయమూర్తులు ఉంటే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియకు గౌరవ ఆమోదాలు పెరుగుతాయి చాలా రాష్ట్రాలు దిగువ న్యాయస్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తుండగా హైకోర్టు సుప్రీంకోర్టుల స్థాయిలో అటువంటి విధానం లోపించింది సుప్రీంకోర్టులో దళిత ఆదివాసులతో పాటు అన్ని వర్గాలకు చెందిన మహిళా న్యాయమూర్తులను నియమించడం ద్వారా ఈ వ్యవస్థను పరిపుష్టం చేయాలి ప్రభుత్వాలు న్యాయమూర్తులు ఈ దిశగా ఆలోచన చేయాలని కోరుకుంటూ మహిళలుగా న్యాయస్థానంలో వారికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలని కోరుకుంటూ జైహింద్